సీఎంతో చిరంజీవి భేటీపై నాగార్జున స్పందించారు. చిరంజీవి వెళ్లారు కాబట్టి తప్పకుండా సినీ ఇండస్ట్రీ సమస్యలకు ఫుల్ స్టాప్ పడుతుందన్నారు. టికెట్ల ధరలు, థియేటర్ల మూసివేత తదితర సమస్యలన్నిటికీ త్వరలోనే పరిష్కారం లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా గత కొద్ది రోజులుగా ప్రభుత్వానికి పరిశ్రమ వర్గాలకు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. రాష్ట ప్రభుత్వ నిర్ణయాలపై పలువురు సినీ నిర్మాతలు, హీరోలు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఇరువురు మధ్య మాటల తూటాలు కూడా పేలాయి. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి ముఖ్యమంత్రి జగన్ను కలిసి సమస్యలను ఓ కొలిక్కి తెచ్చే ప్రయత్నం చేశారు. కొంతకాలంగా తెలుగు సినిమా ఇండస్ట్రీలో నెలకొన్న వివాదానికి తెరదించేందుకు ఎట్టకేలకు మెగాస్టార్ చిరంజీవి రంగంలో దిగారు. సినిమా పెద్దగా కాదు, సినిమా బిడ్డగా అంటూ ఏపీ సీఎం వైఎస్ జగన్తో భేటీ అయ్యారు. టికెట్ ధరలు, థియేటర్ల మూసివేత తదితర ఇండస్ట్రీ సమస్యలకు పరిష్కరించడం భాగంగా తాడేపల్లిలోని సీఎం క్యాంప్ ఆఫీసులో దాదాపు గంటన్నర పాటు చర్చలు జరిపారు. కాగా జగన్మోహన్ రెడ్డిని చిరంజీవి కలవడంపై కొంత దుమారం చెలరేగిన విషయం తెలిసిందే. ఓవైపు ఇండస్ట్రీ తరపున చిరు సంప్రదింపులపై కొందరు హర్షం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు వైసీపీ నుంచి చిరుకు రాజ్యసభ సీటు ఆఫర్ చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వీటిని మెగాస్టార్ ఖండించారు. ఇండస్ట్రీలోని అందరి కోసమే చిరంజీవి జగన్తో సమావేశమవుతున్నారని, బంగారాజు సినిమా రిలీజ్ ఉండటం వల్ల తాను వెళ్లలేకపోయానని చెప్పారు. తాజాగా ఇదే బంగారాజు ఫంక్షన్లో మరోసారి ఈ విషయంపై స్పందించారు నాగార్జున. ఏ కామెంట్ అండి, ఇండస్ట్రీ కూడా ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చింది. చిరంజీవి గారు వెళ్ళారంటే తప్పకుండా హ్యాపీ ఎండింగ్ వస్తుంది అండి. సంక్రాంతి కూడా సినిమా ఇండస్ట్రీ కూడా వచ్చినట్టుగా కనిపిస్తుంది సార్. సో దాని గురించి మీ కామెంట్ కావాలి సార్ ప్లీజ్. ఏదండి కామెంట్ కావాలి సార్, ఏ కామెంట్ అండి, ఇండస్ట్రీ కూడా ఒక హ్యాపీ ఎండింగ్ వచ్చింది. చిరంజీవి గారు వెళ్ళారంటే తప్పకుండా హ్యాపీ ఎండింగ్ వస్తుంది అండి. సంక్రాంతి కూడా సినిమా ఇండస్ట్రీ కూడా